న్యూస్. హైదరాబాద్ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద అందరూ అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు తరలివచ్చారు. సంప్రదాయ దుస్తుల్లో బోనమెత్తుకుని అమ్మవారికి మొక్కు చెల్లిస్తున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి దేవి అందిస్తారు. గన్నమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ మహంకాళి, మహాశక్తి కాళీశ్వరూపిణైనటువంటి అమ్మవారు మరి నవదుర్గలుగా, సప్త మాతృకులుగా, వాడి కళలకు రూపాలుగానే మరి గ్రామీణ దేవతలకు బోనాలు సమర్పించడం అనాదిగా వస్తున్నట్టుగా మనం ఆషాఢమాసంలో తొలి బోనం గోల్కొండతో ప్రారంభమైన నాటి నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చాం. సప్త మాతృకుల కళలకు ప్రతిబింబాలే ఈ గ్రామీణ దేవతలు. మరి మొట్టమొదట గొల్లకొండగా పేరుగాంచినటువంటి గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనాన్ని ఆషాఢ అమావాస్యతో సమర్పించిన అనంతరం ఈ అద్భుతమైనటువంటి బోనాల సమర్పణ ప్రారంభమవుతుంది. బోనాల ప్రారంభం గోల్కొండతో ఆరంభమై ఆ తర్వాత పరిణామ క్రమం లష్కర్తో కొనసాగి ఇప్పుడు లాల్ దర్వాజాతో ముగింపునకు చేరుకున్నాయి. బోనాల సంబరాలు అంబరాన్ని తాకుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాము క్యూ లైన్లలో పాతబస్తీ అమ్మవారు, సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? బోనాల్లో చాలా వివిధ రకాలైనటువంటి అమ్మవారికి ప్రసాదాలు తయారు చేస్తారు, మీరేం చేశారు? మేము బెల్లంతో కూడిన రైస్ చేశాం. బెల్లంతో కూడిన అన్నం వండి అమ్మవారికి పచ్చిపులుసు చేసి తీసుకొచ్చాం. హైట్ నగర్. ఓ, ఏముంది ఇందులో? అమ్మవారికి ఏం ప్రసాదం చేశారు మీరు? తీపి వంటలు చేశారు. తీపి వంటలు. ఈ నాలుగు రోజులు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు ఇంట్లో? నువ్వు కూడా ఈ కల్చర్ ని ఆచరిస్తున్నావు, బోనం తయారు చేయడం ఎలాగో తెలుసా? యా, ఫస్ట్ టైం చేశాను నేను నా చేతులతో. నువ్వు చేసావా? ఓ గుడ్. ఏం చేశావు చెప్పు. ఫస్ట్ ఇంగ్రీడియన్స్ తెచ్చుకున్నాను అన్ని, తర్వాత పసుపు రుద్దడం అవన్నీ నేనే చేసా. ఫస్ట్ టైం ఇట్స్ టూ థ్రిల్లింగ్. బీటెక్ స్టూడెంటా? యా నాట్, ఐఎమ్ డిగ్రీ స్టూడెంట్ అండ్ ఐఎమ్ ఎన్సీసీ స్టూడెంట్. ఓకే ఓకే. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ టు డూ దిస్ అండ్ ఇట్స్ టూ ఎక్సైటింగ్ టు గో ఇన్సైడ్ ది టెంపుల్. అందరూ కూడా చాలా వైవిధ్య భరితంగా బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి కోలాహలాన్ని. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు బోనాల ముగింపునకు ఈ యొక్క కార్యక్రమం యావత్తు కూడా ఈ రోజు రాత్రంతా ఆలయం తెరిచి ఉంటుంది. రేపు రంగం కార్యక్రమం నిర్వహించిన తర్వాత పెద్ద ఎత్తున చార్మినార్ గుండా, అఫ్జల్ గంజ్ గుండా అమ్మవారిని సాగనంపు అంటే పెద్ద కళాజాత నిర్వహిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ సంస్కృతి యొక్క విశ్వరూపం, తెలంగాణ సంస్కృతి యొక్క అస్తిత్వాన్ని మనం విస్తారంగా విస్తృతంగా చూసేటువంటి అద్భుత అవకాశం కనిపిస్తుంది. ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఏవైతే పదార్థాలు ఉన్నాయో ఆ ప్రకృతికి సమర్పించడం ద్వారా ఇతరులకు సహాయం చేయాలన్న ఒక గొప్ప మానవాళికి సందేశం మాత్రం ఈ బోనాల్లో ఉంటుంది. ప్రస్తుతం పాత బస్తీలో బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు, అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. విఐపీలందరూ కూడా మరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం ఇంద్రకరణ్ రెడ్డి గారు అమ్మవారికి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ క్రతువు ఇంకా కొనసాగుతుంది. ఓటు స్టూడియో.